నమస్తే నేను ఈరోజు ఎంతో హెల్దీ అయిన చట్నీ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇది డయాబెటిక్ పేషెంట్స్కి కానీ సీనియర్ సిటిజన్స్కి కానీ అలాగే డైటింగ్ చేసే వాళ్ళకి కానీ ఏ టిఫిన్తో తిన్నా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది అంత హెల్దీ అయిన చట్నీ రెసిపీ అనమాట ఇది దీనికి నేను మినపప్పు తీసుకున్నాను మీరు బద్దల మినపప్పు కూడా తీసుకోవచ్చు ఒక చిన్న కప్పుతో కప్పుడు చాయ మినపప్పు తీసుకున్నాను మినపప్పు తీసుకున్నాను ఒక కప్పు రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను తెల్ల నువ్వు పప్పు కూడా ఒక కప్పు తీసుకున్నాను మిరపకాయలు మీ టేస్ట్కి సరిపడా కారం సరిపడా తీసుకోండి నేను రెండు మిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక టమాటా తీసుకోండి నాలుగైదు ఎల్లుల్లి పలుకులు తీసుకోండి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసి వేయించుకోండి ఇప్పుడు మినపప్పు వేసేస్తాను నేను మినపప్పు అంతా వేసేసి మినపప్పు చక్కగా లో ఫ్లేమ్లోని దోరగా వేగాలి పచ్చి లేకుండా వేగాలన్నమాట కలర్ చేంజ్ అయ్యే వరకు వేపండి కలర్ చేంజ్ అయితే లో ఫ్లేమ్లో అప్పుడు పచ్చి ఉండదు ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసుకోండి మీరు ఓన్లీ పచ్చిమిర్చి తీసుకోవచ్చు ఓన్లీ ఎండుమిర్చి తీసుకోవచ్చు ఇలా కలుపు కూడా తీసుకోవచ్చు ఎండుమిర్చి వేగిన తర్వాత నువ్వు కూడా వేసేయండి నువ్వు పప్పు నూపప్పు కూడాను దోరగా వేగాలి ఇలాగ వేగనివ్వండి వేగిన తర్వాత టమాటా ఒకటి కట్ చేసి వేసుకున్నాను మీకు నచ్చితే టమాటా తినొచ్చు అనుకుంటే వేసుకోండి వద్దనుకుంటే మానేయండి చింతపండు మనం కొద్దిగా వాటర్లోని నానబెట్టుకుందాం ఈలోగాను ఇవన్నీ వేగి చల్లారేటప్పటికి మెత్తగా నానిపోతుంది టమాటాలు ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఎక్కువసేపు మగ్గక్కర్లేదు కొంచెం ఇలా మెత్తబడంగానే స్టవ్ కట్టేస్తే సరిపోతుంది అనమాట ఇలాగా వేగాలి ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం స్టవ్ కట్టేసి చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి అంతను వేసేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోండి చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా వేసేయండి కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఇప్పుడు వెల్లుల్లి పలుకులు ఉన్నాయి కదా అవి వేసేసి ఇంకొక తిప్పి తిప్పేసేయండి అంతే చట్నీ రెడీ అయిపోయింది మనకి నచ్చితే తిరుగుమూత వేసుకోండి లేకపోతే ఇలా కూడా బాగుంటుంది ఇది రైస్తో కూడా బాగుంటుంది రైస్ ఇంకా అన్ని టిఫిన్స్కి చాలా బాగుంటుంది ఇది చూసారుగా చట్నీ అంత చక్కగా రెడీ అయిపోయిందో ఎక్కువ తాలింపు కూడా నేను ఉన్నది నా దగ్గర ఉన్న తాలింపును కొద్దిగా వేస్తున్నాను ఆవాలు కరివేపాకు వేసి వేయించిన తాలింపు ఉంది అది కలిపేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే మానండి మీకు నచ్చితే అన్నీ శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేయించి మీరు తాలింపు కలుపుకోండి బాగుంటుంది అంతే ఎంతో టేస్టీ అని చట్నీ రెడీ అయిపోయింది మామూలుగా ఆపరేషన్లు అయినా పేషెంట్లకు కూడా శనగపప్పు పెట్టకూడదు పల్లీలు పెట్టకూడదు కొబ్బరి పెట్టకూడదు అనే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మనలో ఎక్కువ మంది పచ్చలు పాటిస్తాం కదా వాళ్ళకు కూడా ఈ చట్నీ చక్కగా వాళ్ళకి తరచు ఇడ్లీ దోశ ఎక్కువగా పెడతా ఉంటారు కదా వాటికి పర్ఫెక్ట్గా ఈ చట్నీ సూట్ అవుతుంది అలాగే రైస్తో తినడానికి కూడా బాగుంటుంది ఇది అందరికీ సీనియర్ సిటిజన్స్కే కాదు డయాబెటిక్ పేషెంట్స్ కానీ డైటింగ్ చేసే వాళ్ళకి అందరికీ చాలా సూ బెస్ట్ చట్నీ ఏ టిఫిన్తో అయినా బెస్ట్ చట్నీ అనమాట ఇది ఈ చట్నీ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ